ఓపెన్ గా ఉండనంటున్నారు ఏంటి విప్పేసమంటావా ఏంట్రా అంతలోనే వచ్చేసారు ఒక కొత్త ఫ్రెండ్ ఇంట్రోడ్యూస్ చేద్దామని ఆహా ఇతనే హోడి బాబా నాకు దీనికి అన్నిటికి ఇతనే బాబా నేను ఉదయం చెప్పానే పోలీస్ మామని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన పార్టీ వీడే ఓ ఆ పాట వినిపించిన పార్టీ ఇతనేనా ఆ ఐ యామ్ హోడి బాబా ఉదయ్ కుమార్ నా పేరు సంతోష్ దమ్ము కొట్టే అలవాటు ఉందా ఇప్పుడే అలవాటు చేసుకుంటాను హోడి బాబా ఉదయ్ కుమార్ ఎఫ్సిపిఎస్ ఇదేంటి ఎఫ్సిపిఎస్ కొత్త డిగ్రీలా ఉంది చదువుకొని తీసుకున్నది కాదు కష్టపడి సంపాదించింది ఎఫ్సి అంటే ఫుల్ చెకప్ పిఎస్ అంటే పంచర్ స్పెషలిస్ట్ ఫుల్గా ఓపెన్ చేసి చూడడంలో వీడు స్పెషలిస్ట్ థాంక్యూ నెక్స్ట్ ఎక్కడికి కాలేజ్ కి అయితే నేను వస్తానరా నువ్వు ఎందుకు కాలేజ్ కి వస్తున్నావ్ ఏరా మీరు నా షాప్ కి వచ్చి అమ్మాయిలకు లైన్ వేసుకోవచ్చు కానీ నేను మీ కాలేజ్ వచ్చి లైన్ వేసుకోకూడదా కొంచెం ఉండు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొస్తాను ఎందుకంటే నాతో పాటు చదువుకున్న అమ్మాయిలంతా ఇప్పుడు మీ కాలేజ్ లో ప్రొఫెసర్స్ గా చేస్తున్నారు నా కాలేజ్ కాస్ట్యూమ్ ఓకే బాబా హాయ్ రదికా గుడ్ మార్నింగ్ ఇదే నా రౌడ ఆ ప్రియా గుడ్ మార్నింగ్ నేను చెప్పానుగా ఇది నా ఫియాన్సీ ఓ ఐ సే హలో ఎక్కడ పని చేస్తున్నారు ఇట్స్ ఏ ప్రైవేట్ కంపెనీ సీగల్ సాఫ్ట్వేర్ ఓకే నేను క్లాస్ వెళ్తాను నువ్వు మాట్లాడేసరా ఓకే బై ఈ కాలేజ్ లో 2013 మంది అమ్మాయిలు ఉన్నారు అందులో 213 మంది అమ్మాయిలు ప్రేమలో మోసపోయారు ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం మీ అనాథ శరణాలయం కోసం నా వల్ల అయింది అయ్యో నేను రిసిప్ట్ బుక్ తీసుకురాలేదు నో ప్రాబ్లం ఒక్కొక్క క్లాస్ లో కనీసం 3 మంది అమ్మాయిలు లైన్ లో పడతారు వెళ్ళరా నేనేం చెప్పాను బాత్రూమ్ లెఫ్ట్ లో ఉంటే వీడు రైట్ లో వెళ్తున్నాడు ఆహా ఫిగర్ ని చూసిన వెంటనే వీడికి బాత్రూమ్ వచ్చిందా రోజ్ 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 రోజా పువ్వా పువ్వేను బా నవ్వేను బా రోజు రోజు హరితిగా గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా గుడ్ మార్నింగ్ చేశాను నాకి చాలు టైం ప్లీజ్ 850 నా టైం కూడా మీకు ఫేవర్ గానే ఉంది ఏంటి నా వాచ్లో 850 మీ వాచ్లో 850 కరెక్ట్ గా ఉంది అన్నాను అంతే యూస్లెస్ ఫెలోస్ పజ్జెన్ ఉంచుకుందామా 30 అందరూ ఒక రకంగా తిరుగుతున్నారు అందమైన బామ్మలో లేత మెరపతే గల ముట్టుకుంటే మసిపోయే వెన్నెల అందాలు ఏంటి సంతోష్ ఎవరు లేరు ఒక్కడమే ఉన్నామేంటి ఏముంది బావా ఎవరిని చూసినా సొల్లు కరుచుకుంటున్నారు ఇంతగా దిగజాతారని నేను అస్సలు అనుకోలేదు అయ్యో నీకంటే వాళ్ళు బెటర్ కార్ దుడుచుకో కొంచెం ఎక్కువైంది ఏం చెప్పండి సంతోష్ మనలాంటి యంగ్స్టర్స్ కి జీవితంలో ఆనందకరమైన క్షణాలు రెండే రెండు ఒకటి నిద్రపోయేటప్పుడు ఇంకోటి ఇలాంటి ఫిగర్స్ చూసి చొల్లు గాచేటప్పుడు అయ్యో ఇలా చొల్లు గాచుకుంటే పర్లేదు బావా ఒకటి చూస్తే టైం అడుగుతున్నాడు ఇంకోటి చూస్తే టిఫిన్ తినవా అంటున్నాడు కానీ ఎంత గబ్బు కొడుతున్నా స్నానం చేసావని మాత్రం అడగరు నేను కూడా అడగను అనుకో రేయ్ ఓవర్ గా ఫీల్ అవుకో ఈ కాలేజ్ కి నువ్వు ఇప్పుడే వచ్చావు తన గురించి నీకు ఎరా తెలుసు 2 ఇయర్స్ గా అమ్మాయి ఇక్కడే చదువుతోంది ఒక్కొక్కడు ఎత్తుకు పై ఎత్తేసాడు కానీ ఎవరికి సెట్ అవ్వలేదు ఎవడైనా దాని దగ్గరికి వెళ్ళి తన గురించి కమెంట్ ఇచ్చినా కూడా తను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఐ లవ్ యూ అని ఎవడైనా లెటర్ రాసిస్తే నో ఐడియా అంటుంది ఏ ఆ అమ్మాయి చదువురాదా ఇకమంటే అక్కడ వద్దన్నాను నాకు తెలిసి కాలేజీలోనే కాలేజీ నుంచి తినగా ఇంటికి ఇంటి నుంచి తినగా కాలేజీకి రావడం సెలవు రోజుల్లో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అనాథ పిల్లలకి డొనేషన్ కలెక్ట్ చేసుకోవడం ఇదే తనకు తెలిసిన పని అందంతో పాటు మంచి గుణం ఉన్న అమ్మాయిరా చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకోవాలి లేకపోతే ఉంచుకోవాలి మీరు అసలు చదువుకోవడానికి వస్తున్నారట ఆ అమ్మాయి తలకు రాసుకున్న నూనె దగ్గర నుంచి కాళ్ళకు వేసుకున్న చెప్పుల సైజు వరకు అన్ని లెక్క కట్టుకుని తిరుగుతున్నారు అంతేకాదు లోపవాడ కలర్ కూడా చెప్పగలడు దారిద్ర్యపు వేద వల్ల వీళ్ళంతా చదువుకోవటం వల్ల ఇండియా ముందుకెళ్తుందా ఏమిటి అవును వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల నువ్వేం బాగుపడతావా ఈ కాలం ఫిగర్ల గురించి నాకు బాగా తెలుసు ఏం తెలుసు అమ్మాయిలు నమ్మిన వాళ్ళు సుడిలోన పడిపోతారు హావల్లో చిక్కిన వారు చివరి కిందకు కొరకారు అయ్యయ్యో మగువల మాట నీటి మీద రాకరా ప్రేమన్న ఎరనే వేసి మతి చేస్తారు సోదరా చూడరా ఎక్స్పోజ్ చేస్తూ బొట్లో శ్రీకార్స్ చూడరా హై హీల్స్ బ్యాలెన్స్ చేసి సర్కస్ చూడరా కసిగున్న మోడర్న్ బేబీ కటింగ్ చూడరా ఈ మగవల వేషాలన్నీ మగాళ్ళ కోసమే
నువ్వు కాస్త తెలుసుకోరా వాళ్ళ మోసమే అవయ్యే వయసులో కూడా బ్యూటీ పార్లర్ కెళ్తారో ఆరబోసినా అబ్బాయి కంటా బడితే సైటు వేసినా తొడలు కనిపించేలాగా మెడ్డీలు వేసిన కళ్ళు తిరిగేటి సూపర్ కలర్ చూపినా ఈ మగువల దేశాలన్నీ మగాళ్ళ కోసమే నువ్వు కాస్త తెలుసుకోరా వాళ్ళ మోసమే ఆవల్లో పడ్డావంటే అయిపోతావు అయ్యయ్యో అమ్మాయిల నమ్మిన వాళ్ళు సుడిలోన పడిపోతారు హావల్లో చిక్కిన వారు చివరికెందుకు కొరకారు అయ్యయ్యో మగువల మాట నీటి మీద రాకరా ప్రేమన్న ఎరనే వేసి మసి చేస్తారు సోదరా ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ సంతోష్ అనే అబ్బాయిని ప్రిన్సిపాల్ గారు రమ్మన్నారు సంతోష్ యూ కెన్ గో ఓకే ప్లీజ్ లిజన్ హియర్ గుడ్ మార్నింగ్ పిలిచారటగా అర్థమైందా చెప్పాల్సిందంతా చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం బుద్ధిగా నడుచుకో ఏంటి రే కుక్క ప్రిన్సిపాల్ దగ్గర కంప్లైంట్ చేస్తే నువ్వు పెద్ద మొనగాడివా నువ్వు నన్ను ప్రిన్సిపాల్ రూమ్ వరకే పంపగలవరా కానీ ఎవడనుకున్నా నన్ను నీ కాలేజ్ నుంచి బయటికి పంపలేను ఏమిటి బాబా పత్రం ఒకలాగా ఉంది టేస్ట్ గా లేదేంటి అది గ్రీస్ రా ఏమిటి గ్రీసా గ్రీస్ లో ఎవడైనా ఉప్పు కారం వేస్తాడట తాగుబోతున్నాయి అలా అవును ప్రిన్సిపల్ రూమ్ వరకు కంప్లైంట్ వెళ్ళిందట కదా ఏంటి మ్యాటర్ వదిలే బావా అదేం పెద్ద మ్యాటర్ కాదు ఏంటి జాగ్రత్త చాలా స్ట్రిక్ట్ కాలేజ్ అదే టీసీ ఇచ్చి ఇంటికి పంపించగలరా ఏరా కరెక్ట్ కరెక్ట్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఈ అడ్రస్ ఎక్కడ ఉందో కాస్త చెప్తారా ఫుల్గా వెళ్ళి ఒక హాఫ్ కట్ చేశారనుకోండి ఒక క్వార్టర్ గల్లీ వస్తుంది ఆ గల్లీ పక్కనే ట్రిప్లెక్స్ అని ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు పక్కనే ఉంటుంది ఈ డక్కన్ స్ట్రీట్ అన్నది థ్యాంక్స్ బాస్ శుక్రియా ఏంట్రా జుట్టు పైన పండుగొదిలా చూస్తున్నావు ఒక చిన్న అడ్వైస్ వన్ సెకండ్ ఇది పట్టుకుంటాను ఇందులో వేసేయండి ఎందుకు ఇలా అనవసరంగా తాగి మీ టైం వేస్ట్ చేసుకుని మీ డబ్బు వేస్ట్ చేసుకుని మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు ఏమన్నాడు అర్థం కాలేదు రిపీట్ డబ్బుని ఆరోగ్యాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అంటున్నాడు కరెక్ట్ రే ముసలాడా కూర్చోరా ఇదేంట్రా బాటిల్ ఇది సిగరెట్ ఇది వాటర్ ప్యాకెట్ జంతికలు చిప్స్ గ్లాసు ఊరగాయ ఎరా ఇవన్నీ నీ కంటికి సాధారణ వస్తువుల్లో కనిపిస్తున్నారా కానీ మాకు అలా కనిపించట్లేదురా ఒక్కొక్కటి ఒక్కొక్క కార్మికుడిలా కనిపిస్తున్నాడు ఒక్కొక్క కార్మికుడికి ఒక్కొక్క కుటుంబం ఉంటుంది కదా ఆ కుటుంబాల కోసం మేము రాత్రి పగలు తాగి మమ్మల్ని మేము చంపుకొని ఆ కుటుంబాన్ని బతికిస్తున్నావురా ఏమి నిర్వచనం అయ్యా
యాక్చువల్ గా నాలంటి వాడికి మందురత్న అని ఒక బిరుది ఇవ్వాలి దేశంలో నాలంటి తాగుబోతులు ఎక్కువైపోవడం వల్ల ఎందుకు లేని ఆలోచిస్తున్నారో ఏమో అవును నువ్వు తాగుతావా నేను తాగను తాగను దుర్మార్గుడా ఏరా నువ్వే సంపాదించుకొని నువ్వే ఖర్చు పెట్టుకొని నీకు నువ్వే చచ్చిపోయావు ఒక మామూలు మనిషి అనువు ఛే వాట్ ఎ షేమ్ ఇండియన్ వదిలే బావా ఆ నడిపిస్తావు ఎందుకు ఒరేయ్ సంతోష్ నీకు తెలియదురా ఈ ముసలాలు ఎప్పుడు ఇంతే 75 ఏళ్ల వయసులో పాటిగా మంచి ఫిగర్ ని సెటప్ చేసుకొని వాళ్ళతో అడ్డమైన వేషాలు వేస్తుంటారు దాంతో వీళ్ళకి నరాలు చచ్చిపడిపోతూ ఉంటాయి దాంతో అడ్వైస్ ఇవ్వటం దాంతో మాట్లాడటం యువకులారా మందు కొట్టద్దు దమ్ము కొట్టద్దు సైట్ కొట్టద్దు అది కొట్టద్దు ఇది కొట్టద్దు అని అడ్డమైన సలహాలు ఇస్తూ ఉంటారు థాంక్యూ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమీ చేయడం కుదరదు ఏడ్స్ తప్ప మిగతా అన్ని రోగాలు ఉంటాయి సార్ అదేంటంటే ఏడ్స్ కూడా ఉందా లేదు సార్ మాట్లాడకు మోహన్ చూడు ఎప్పుడైనా నీ మొహం చూసుకున్నారా చీకేసిన తాటంగా మొహం వేసుకుని అడ్వైస్ ఇస్తావా నువ్వు సెల్ ఫోన్ ఒకటి విడుకు ఇంకొకసారి ఎవరికైనా అడ్వైస్ ఇచ్చావా